తెలుగు కథతో కాస్తంత ముఖపరిచయం ఉన్నవారెవరైనా కాళీపట్నం రామారావు పేరు వినకుండా ఉండే వీలు లేదంటే అది అతిశయోక్తి కాదు. కేవలం కథా రచయితగానే కాకుండా తెలుగు కథలకు కథానిలయం పేరిట ఒక సంగ్రహాలయాన్ని నిర్మించిన వారిగా కూడా ఆయన సుప్రసిద్ధులు. ఆయన శైలి అత్యంత సరళం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన రచన పాఠకుల నుంచి భాషా పాండిత్యాన్ని ఆశించదు, సామాన్యులను సైతం కథలో నిమగ్నమయ్యేలా చేస్తుంది ఆయన కథనం. కారామాస్తారుగా ప్రసిద్ధులైన రామారావు గారు 1966లో రాసిన నవల యజ్ఞం ఆయనకు అత్యంత కీర్తిని ఆర్జించిపెట్టింది. తెలుగు కథా సాహిత్యంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించింది. ఈ కథకు 1995వ సంవత్సరంలో వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ కథ తెలుగు నాట సృష్టించిన సంచలనం, అది లేవదీసిన చర్చ బహుశా 20వ శతాబ్దంలో మరి ఏ కథ వల్ల జరగలేదేమో. ఆయన నిర్మించిన కథానిలయం తెలుగు కథకు ఒక చిరునామాగా స్థిరపడింది. తెలుగులో వచ్చిన అన్ని కథలను సేకరించి భద్రపరిచి భావితరాలకు అందించడం కథానిలయం ఆశయం. ఇప్పటికే ఇందులో 4000కు పైబడి వారపత్రికలు, మాసపత్రికలు, విశేష సంచికలు ఉన్నాయి. తెలుగు కథ మీద పరిశోధన చేసేవారికి ఇది ఒక అపురూప భాండాగారం. ఇవాళ కారామాస్తారి కథ ఒకటి చదువుకుందాం. కాళీపట్నం రామారావు కథ వీరుడు మహావీరుడు. శ్రీరామనవమి సంబరాల్లో గంజిపేట రౌడీకి అల్లిపురం వస్తాదికి టగ్గాఫార్ పడింది. ఇద్దరూ హోరా హోరీగా కొట్టేసుకుంటున్నారు. గంజిపేట రౌడీ ఇంతుంటాడు, అంగుళం దలసరి కళ్ళత్తెత్తుకు చూస్తే గానీ అగుపించడు మనిషి. అయితే నల్లిక నరంలా సాగుతున్నాడు. అల్లిపురం వస్తాదు సెట్ అంత మనిషి. తలుసుకుంటే ఈడిలాటి రౌడీలు 2-3 కాదు, 6 మంది వస్తే కరకర ఇరిసేసి సొన్నంలోకి ఏవి కూడా లేకుండా నలిపేస్తాడు. అయితే ఎందుకు పస్తాయిస్తున్నాడు? చుట్టూరా జనం ఉన్నారు. మళ్ళా ఆ జనమైన ఎవడైనా వయసులో ఉన్న గుంటలు ఏడిపిస్తుంటే వీళ్ళు ఆ మందులో చేరిపోయి మన్నాడు ఉదయం అదంతా తమ ప్రతాపమే అని చెప్పుకునే యువక బృందము. రోజల్లా పులేశాలు వెనకలు తోకలు మోసి మోసి అలసిపోయినాక పుల్లు మందు కొట్లకేసిపోతే టీసుక్కులకి టికాణం లేక ఈదురోమని ఇళ్ళకపోతున్న మాజీ పుల్లు, ఇంటికాడ ఆడంగులు ఈదలు తొంగోమంటే నిద్రట్టక సంబరాలు సర్దాలేనా చూద్దామని బజారున పడ్డదోసి పుల్లు, కంబైన్డ్ స్టడీస్ కని బయలుదేరి నేస్తాలు ఇళ్లల్లో పుస్తకాలు ఎసిరేసి ఈదిన పడ్డ కుర్ర విద్యార్థులు, బేరాలు లేక బెల్లులు మోగిస్తూ కూకునే రిక్షావుళ్ళు, డొక్కు దుకాణాల్లో కప్పులు కడుక్కునే కుర్రగంటలు, వీళ్ళే అక్కడున్న జనం. వాళ్ళ మధ్య నేనే కసింత నదరైన మనిషిని. నేనేటి సంబరం చూడాలని బయలుదేరలేదు. మినర్వాలో జేమ్స్ బాండ్ గారి పిక్చర్ వచ్చిందంటే 2 మైళ్ళు కాళ్ళు ఈడ్చుకుంటూ 2 వాట సినిమాకి వెళ్ళాను. వెళ్ళే బుకింగ్ బంద్. రానే వచ్చానని ఇలా మెయిన్ రోడ్న పడి 2-3 పందిళ్ళు చూసుకుని నిద్ర దండగయిందని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంతలో ఈ స్టంటు తీని తగిలింది. ఏటర్రా ఏటి సంగతి అంటే ఎవడో చెప్పడు. 10 మందిని అడిగి ఒక్కడు కావాలా అన్నాడు. ఏదో ఆడపిల్ల తగు నాగుందండి అని. ఓహో అనుకుని చుట్టూ చూస్తే ఏ ఆడపిల్ల కనపడదు. ఇంకోడు అన్నాడు, ఈడు ఇంకోడు తన్నుకుంటుంటే ఆడొచ్చినాడండి. ఇడిపించినట్టే ఇడిపించి ఈడ్నా పట్టేసి ఆ ఇంకోటి చేత తన్ని చేసినాడు. అందుకని ఆ కసి కొద్దీ సాలేనని తెలిసి ఈడు ఆడితో దెబ్బలాడుతున్నాడు అంటూ కసింత క్లూ ఇచ్చాడు. ఈడు అంటే గంజిపేట వీరుడు, ఆడంటే వస్తాదు. మొదట తగు తెచ్చినోడు ఎప్పుడో జారుకున్నట్ట. చెప్పొద్దు, నాకు మా చెడ్డ కోపం వచ్చింది. కంతునివాడి మీద కాదు, తాపులు తింటున్నవాడి మీద కాదు, చూస్తున్న జనం మీద. అవునండి, మీరు నేను తనుకుంటుంటే మన తగువేదో మనం సెటిల్ చేసుకోవాలా, ఇంకోడొచ్చి ఇంటర్ఫియర్ అవ్వడం, అలాంటప్పుడు చుట్టూ ఉన్న జనం చూస్తూ ఊరుకోవడమా? ఆడు వస్తాదైతే ఆడు ఒక్కడు, జనం 100 మంది, తలోచి వేసేస్తే ఏమవుతాడు? వస్తాది కాదు, ఆడిని పుట్టించిన జేజమ్మైన భూమిలోకి దిగిపోతాడు. అదేం కాదుట, కోడిపుంజులో గొర్రెపెట్రోడ్లో కుమ్ముకుంటుంటే చూస్తారు. అలా చూస్తున్నారు జనం. పోనీ ఈక్వల్ ఫైటా? అది కాదు. సమూజ్జి దెబ్బలాడుతున్నారంటే ఏదో పేద ప్రజ టికెట్ లేని ఎంటర్టైన్మెంట్ ఎఫ్ఎస్గా చూస్తే చూశారని సరిపెట్టుకుందను. ఆడు చూస్తే జమాజెట్టి అల్లిపురం వస్తాడు, 6 అడుగులు పైనే కానీ కిందకుండడు. ఆడు ఒక్కొక్క ఇల్లంతా ఇస్తే 3 పిల్లి మొగలేస్తున్నాడు, ఈ గంజిపేట కొంటాడు. పడి ఊరుకోడే, లాంచి కొడక కొడతావరా, చిన్నోడు చేసి కొడతావా, ఇడిపించడానికి వచ్చి కొడతావా, నీ నెత్తురు కళ్ళ చూస్తాను అంటూ మళ్ళా పైకొస్తాడు. మళ్ళీ ఆడొక్క తాపుతంతే ఎగిరి అల్లంత దూరంలో పడతాడు. చెప్పకేమి, ఆడి పౌరుషం తలుచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది. గొప్ప పౌరుషంలే. మనిషి చూస్తే వస్తాదులో 4వ వంతు కాదు 10వ వంతైనా ఉంటాడా అనిపిస్తాడు. వస్తాదు 6 అడుగుల మనిషి. తయ్యారీలు గియారీలు కడిపెక్క తిని కసరత్ గసరత్ చేసిన మనిషి ఏమో అంతకో జబ్బా ఇంతకో తొడ, ఏనుగులాగున్నాడు. ఈడు వయసులో ఉన్న కుర్రోడే అయితే ఈ పూటకుంటే ఆ పూటకట్టి కాణాలని గంజిపేట సరుకు. ఈడు ఆడితో దెబ్బలాడడం అంటే మాటలేటి, అందులోనూ అంతకు ముందు ఒకడితో కలబడి కొంత చిదిగున్నాడు. అయితే మనిషికై ఫైటింగ్ స్పిరిటు ఒక్కొక్కప్పుడు అలా వచ్చేస్తుంది. ఎలాంటిప్పుడు న్యాయం నీ పక్కన ఉండాలి, అవతలోడు ఫైల్ గేమ్ ఆడాల, అదేమంటే దౌర్జన్యానికి దిగాల, చూస్తున్నోళ్ళు సీఎం కొట్టనట్లు మాట్లాడుకు ఊరుకోవాల. జనం అవతలోని బలానికి జడిసి అన్యాయానికి నూరెత్తకుండా ఉన్నారని నువ్వు గ్రహించాల. ఆ జనం పెరిగితనం చూసి ఆడి జులుం మరీ పెరిగిపోతుండాల. అదిగో అలాడప్పుడు వచ్చేస్తుంది ఎక్కడ లేని ఫైటింగ్ స్పిరిట్. అప్పుడు పిల్లిలాటోడైనా పిల్లపులైపోతాడు. పులి పిల్లల ఎగిరెళ్ళి ఏనుగు కుంభస్థలమైన అందుకోవడానికి ఎగురుతాడు. నీలోనే లొసుకుందనుకో, అప్పుడు నువ్వు దెబ్బలాడచ్చు, కానీ సందు దొరికితే చాలు సంధికి రెడీ అయిపోతావు. ఇద్దరు దెబ్బలాడుతుంటే ఎవరిది తప్పని ఎవ్వరిని అడగక్కర్లేదు. అడిగితే ఆడి తప్పిన ఈడు, ఈడిదే తప్పని ఆడు ఎలాగో చెప్తారు. అడక్కండా ఆ పక్కన నిలబడి వాళ్ళ మొహాల్లోకి చూడు, తప్పెవడదో ఎవడో చెప్పక్కర్లేకుండానే కరెక్ట్గా నువ్వే చెప్పేస్తావు. అందుకే నా సింపతి అల్లిపురం వస్తాది మీద కాక గంజిపేట రౌడీ మీదే ఉండేది. ఆడొక్కొక్క కిక్కిస్తుంటే అది రౌడీగాడి పక్కలో కాకుండా నా డొక్కలో తగిలినట్టు ఉండేది. రౌడీగాడి కింద పడి లేస్తుంటే అమ్మయ్యా అనుకునేవాణ్ణి. ఈడి దెబ్బలు ఆడికేం తగిలేవి కావు, తగిలిందో పడపడ సప్పట్లు కొట్టి అనిపించేది. ఒక్కొక్కసారి ఏమనిపించేది తెలుసా? ఏమైతే అయింది, వెళ్ళి నేను వస్తాదిగాడి మీద కలిపడిపోదునా అనుకునేవాణ్ణి. కానీ కుదరదు, ఎంచేత వేసుకున్న టెల్లిని బట్టలు సిరిగిపోతాయి. ఎన్నడూ దెబ్బలాడిన వాళ్ళు కావు. ఆడు సోదపోతే వస్తాదు, దెబ్బలాడమే ఆడి బిజినెస్. సుఖానున్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకోవడం తప్ప లాభమేంటి? మళ్ళా అనుకునేవాణ్ణి, ఆడిని మించి పోనక్కర్లేదు, ఆడితో సమమైపోయినా ఆడొక్కడు మేమిద్దరం కాబట్టి ఆయన కొట్టేసిందాం. నాకు ఎప్పుడు అనిపించలేదు, కానీ అప్పుడు మాత్రం కసరత్ చేయనందుకు, స్ట్రీట్ ఫైట్ అంటే సిగ్గనిపించినందుకు మహా చెడ్డ వెసవెసలు అనిపించింది. సరిగ్గా అలాంటి టైంలో వచ్చాడు కొత్తపేట శాండు. కొత్తపేట శాండు అంటే మీరెప్పుడైనా అని చూసారా? ఒక పాలి చూస్తే మరి మర్చిపోరు. అలాంటి విగ్రహం ఆ మనిషిది. 6.5 అడుగుల పొడవు, 60 అంగుళాల ఛాతీ. అలాంటి మనిషి ఇండియాలో ఎక్కడ దొరుకుతాడు? సైంటిఫిక్ లైన్లో పెంచిన బాడీ ఏమో మోచే ఎత్తి గుద్దితే 30 టన్నుల రాయనైనా ముగ్గైపోతుంది. అయితే ఆడు కొత్తపేట శాండు అన్న సంగతి అక్కడ చాలా మందికి తెలియదు. నాకు నాలాంటి వాళ్ళే లోకపితలు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కొందరికి, జనం వెనక్కి నక్కి నిల్చున్న ఆడి శిష్యులిద్దరికీ తెలుసు. అల్లిపురం వస్తాదు ఎరిగే ఉంటాడని ఏరే చెప్పక్కర్లేదు. నరనారాయణులు పోరాడే రణరంగ భూమిలో నారదుల వారిచే పిలువబడి భూమికి అవతరించిన పరమశివుడిలా పోజు పెడుతూ వచ్చాడు శాండో. వచ్చి ఏటది అన్నాడు. దెబ్బలాడుతున్నోళ్ళు ఎవడెవడో ఇలాగెలాగ చూస్తూ, ఆడిని చూస్తున్న జనం ఈడెవడన్నట్టు, ఈడి తెచ్చిన నారదుడు ఎక్కడున్నట్టు దిక్కులు పరికిస్తున్నారు. కథ ముదిరిద్ది కావాలనుకున్నాను నేనును. అప్పటికప్పుడే 100 సార్లు మన్ను తిని 101వ సారి తెగడమే ఓ ఫీటుగా లెగుస్తున్న గంజిపేట వీరుడు, లాంజ కొడక, నేను ఈ ఏళ నీ చేతిలో చచ్చైనా పోతాను కానీ నీ రకతం కళ్ళ చూడక మాంతానా అంటూ తూలి తూలి నిలబడుతూ కొత్తగా దిగిన శాండో కళ్ళకు అడ్డమైతే ఈడవడన్నట్టు మసక కళ్ళు అప్పగించి చూశాడు. రడబ్బాడకో, నీకు ఏ లంజికట్టు కట్టుపడతాడో నేను చూస్తాను అన్నాడు వస్తాదు. తమాషా తెలుసా, అంతవరకు చెయ్యి కాలు విసరడం తప్పించి నోరు తెరవలేదు వస్తాదుగాడు. శాండోన్ చూశాక అలాగన్నాడు. ఇది గమనించడం వలనో ఆ మాట మీద కొత్తపేట శాండో తల తిప్పిన పద్ధతి చూసో జనంకందరికీ గుండెల్లో రాయిపడిపోయింది. అందరి సంగతి ఎందుకు, నా మటుకు నాకు ఇంకక్కడి నుంచి జారుకోవడం మంచిదనిపించింది. అయితే గంజిపేట రౌడీ తగ్గడే, ఆడు అలిసలిసి ఉన్నాడేమో, మాటికి జాపోసిపోతున్నాడు. యాక్షన్ చేస్తూ మాట్లాడదామంటే చేతులు తల లేవవు. మున్సిపల్ దీపాల ఎలుతురవ్వబట్టి కానీ పగలైతే ఆడి ముఖం చూడలేమనుకుంటాను. అయినా ఆడి గొంతులో పస మాత్రం తగ్గలేదు. ఈ లంజకొడుకు ఇడిపించడానికి వచ్చి తంతన్నాడు, ఈడు నన్ను ఒంటిగాని చేసి తంతన్నాడు, ఈడి వస్తాది ఉడుపులన్నీ చిన్నోడని నా మీద ఇసురుతున్నాడు అని, ఈడు నన్ను చంపినానికి నెట్టుకున్నాడు రో అని ఒక్క బొబ్బందుకుంటూ పరువుబోగునెళ్ళి ధన్మని లెగిసిపోయాడు ఆకాశంలోకి. అలాంటప్పుడు కొత్తపేట శాండో ఎవడు? అంతవరకు దెబ్బలాడిన అల్లిపురం వస్తాదు కాదు. అప్పుడే వచ్చిన కొత్తపేట శాండు అమాంతం వెళ్ళి ఆడు కుడిచే టక్కని అందుకున్నాడు. జనం కకావికలై చిరుకుల దెబ్బలకి చీమల పుట్టలు చెదిరిపోయినట్లు చెదిరిపోతున్నారు. పట్టుకున్న ఆ చెయ్యిని వెనక్కి తిప్పుతూ అన్నాడు. ఎవరితో? గంజిపేట రౌడీ, అంటే దెబ్బలు తింటున్నవాడితో. ఏమని? ఇంకా శాంతించు, ఆ మాట ఆడితో చెప్పు. ఆయనతో కాదు, నీతోనే చెప్తున్నాను. ఆ మాట ఆడితో చెప్పరా శాండో, ఆడితో చెప్పు. నువ్వు కొత్తపేట శాండో అని నాకు తెలుసు, నీ వెనక బోల్డ్ బలగం ఉందని నాకు తెలుసు. తావులు తింటున్నది నేను, తంతున్నది ఆడు. ఆడు నన్నే కాదు నిన్ను కూడా సవాల్ చేస్తున్నాడు రా. నీ కలేజా ఉంటే ఆడితో దెబ్బలాడు, నాతో కాదురా, ఆడితో. లేదా తప్పుకో అన్నాడు ఒక్క బొబ్బెట్టి. క్షణకాలం పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ తర్వాత సరే నీ మాట కానీ అంటూ మెలితిప్పిన చెయ్యి సరిచేసి పట్టుకుని చెయ్యితో పాటు శవం లాంటి ఆ మనిషిని ఒక కుదుట్న వెనక్కి లాగి ఒక ఇసురుడు ఇసిరేశాడు శాండో. ఆ దెబ్బకు 3 అంతర్లు కొట్టి తెరిచిపెట్టిన అల్లిపురం వస్తాదు కబంధ హస్తాల్లో పడ్డాడు రౌడీ. ఆడక్కడెళ్ళి పడతాడో తెలిసిన వాళ్ళలాగా ఆడికి తగిన పని చేశానన్నట్టుగా వెనక్కి తిరిగైనా చూడకుండా వెళ్ళిపోయాడు శాండో. తర్వాత ఏమైంది? రణగుణధ్వని సంకుల సమరము జరిగినవి గంజిపేట రౌడీ ప్రజల తటస్థ వైఖరి నిరసిస్తూ ఆడి భాషలో జనంగాళ్ళకి అప్పీల్ చేయడం మొదలెట్టాడు. దాంతో జనం రెచ్చిపోయి తలగో చెయ్యి వేసేశారు. ఎవరి మీద? మరెవరి మీద? గంజిపేట రౌడీ మీద. అవునండి, తనకి తోచినైనా తోచాలా, ఒకటి చెప్పినట్టు ఇనుకోనైనా ఇనుకోవాలా? శాండో ఎందుకు సైడ్ చేయలేదు? వీళ్ళిద్దరూ అల్లిపురం వస్తాదని కొట్టలేకనా? ఈడి సాయం కూడా దీనికి. ఆడు ఊ అంటే ఆడనుకున్న శిష్యులే భక్షించేస్తారు. ఒక వస్తాదుని కాదు, వరసపెట్టి నలుగురిని. అయితే అంతతో అయిపోయిందేటి? అల్లిపురంలో ఇంకా వస్తాదులు లేరా? ఆళ్ళు కానీ గాజులు తొడిగించుకుంటారా? గొప్పగా పోయి ఆర్తజన త్రాణము అండడాకు పక్షము అన్నాడంటే అప్పుడు కొత్తపేట శాండోళ్ళందరినీ దింపాల ముగ్గులోకి. దింపేడో పెచ్చిలు ఎగిరిపోతాయి. పోలీసులు వస్తారు. ఒకటా గొడవ, రెండో వాళ్ళు వారే టౌన్ హేమాహేబీలంతా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఆ ఒక్క క్షణం పిన్ డ్రాప్ సైలెన్స్లోనే ఇన్ని పాయింట్లు ఆలోచించేసాడు కొత్తపేట శాండు. అందుకే నేగ్గా ఆ గొడవ అలాగే పీస్ఫుల్గా సెటిల్ చేసేసాడు. లేకపోతే అబ్బో ఆ మట్టును చాలా గొడవైపోద్ది. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. అదే ఆడి ఒంటికి మొప్పం వస్తే ఆడు అలాగ ఒగ్గేసినా ఒగ్గడు. నిజమే, అప్పుడు ఆడు పేటోళ్ళందరినీ పిలుస్తాడు. అసలు ఆడు పిలవక్కర్లేదు, ఆడి భక్తులు ఆడి పిలవక్కర్లేకుండానే అగ్గిలో దూకేస్తారు. బిగ్ పవర్ ఉన్న ఆకర్షణే అది. మనం అనుకుంటాం కానీ ఏ కాలంలోనైనా ఏ లెవెల్లోనైనా బిగ్గు స్మాలు తేడాలు ఉండనే ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ పవరే ఉంది. మొదట జనరేటర్ ఉంటాయి కదా, ఈ హీటర్లు, ఇంజినాలు, దీపాలు ఎలగడం మెయినే దెబ్బతినేసిందంటే తక్కిని ఉన్నా లేకపోయినా ఒక్కటే. కొత్తపేట శాండో లాజిక్కు మనకు అందదు, కానీ అందితే సరైనది అనిపిస్తుంది. నన్ను అడిగితే గంజిపేట వీరుడికి ఆ మర్యాద అలా జరగవలసిందే, లేకపోతేనే ప్రమాదం. అవును గురు, అలాంటోళ్ళు ఏటనుకుంటారంటే జనం చూస్తూ అన్యాయాలు జరగనిస్తారా అనుకుంటారు. అనుకుని న్యాయం, ధర్మం పెద్ద పెద్ద కబుర్లతో చిక్కుల్లో పడతారు. పడి ఒకరికి తెద్దునా అందరికీ తెద్దునా అని క్రైమ్ సీన్లు సృష్టిస్తారు. ఒక్కసారి జనం సంగతేటో తెలిస్తే మరి ఇంకెప్పుడు అలాంటి ఎర్రికుట్టి ఆశలు వేయడు. అందుకే ఆడి మంచి కోరే నేను ఆడి మీద ఓ సెయ్యేసినాను. ఇలా చదవడం కవుల, రచయితల, ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు. ఇలా చదవడం వల్ల ఈ కవితలు, గేయాలు, పద్యాలు, గద్యరచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యంలోకి వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి, ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం. వారు ఆ గ్రంథాలను కొంటారని, చదువుతారని, వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ. పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి. పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది. ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు న్యూస్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 గంటలకు ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం. విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం. ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు, తిరిగి అదే రోజు రాత్రి 10:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. నేను ఎంచుకుని చదువుతున్నవి కాకుండా పలానావి కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి. అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను. newsting.in@gmail.com newsting.in@gmail.comకు ఆ రచయితల, కవుల పేర్లు, వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి.